రాజకీయ ప్రత్యర్థులపై పొలిటికల్ మిసైల్లా విరుచుకుపడే మంత్రి అమర్నాథ్ ఇప్పుడు తన ట్రెండ్ మార్చినట్టు కనిపిస్తోంది. ఆయన తీవ్ర భావోద్వేగంలో ఉన్నారు. రెండవ లిస్టులో ఆయన పేరు లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అమర్నాథ్ మనకు అందుబాటులో ఉన్నారు. మంత్రి గారు, నిన్న మీరు భావోద్వేగానికి గురయ్యారు, మీ పార్టీ ముఖ్య నాయకులు సుబ్బారెడ్డి గారు వచ్చి మిమ్మల్ని ఓదార్చిన పరిస్థితి ఎట్లా చూడాలి దీన్నంతా? అంటే మీరు లేని స్క్రీన్ ప్లేని లేని సినిమాని అందరిని మీరు క్రియేట్ చేస్తున్నారు. నిన్న నా కార్యకర్తలు అనకాపల్లి నియోజకవర్గ నాయకులతో ఒక సమావేశం జరిగినప్పుడు ఇందాక చాలా మంది మిత్రులతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక వ్యాపార సంస్థ కాదు, ఇది ఒక కుటుంబం లాంటిది. ఈ కుటుంబంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అన్ని స్థానాల్లో అన్ని హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరం కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. సో సహజంగా ఎమోషనల్ బాండింగ్ అనేటువంటిది ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా నాకు అండగా నిలబడ్డారు, నాకు రాజకీయ భవిష్యత్తుని ఈ స్థానాన్ని కల్పించేటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర పోషించారు. ఈరోజు రాజకీయంగా నా కుటుంబానికి పునర్జన్మనిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన ఇచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకునేటువంటి దానికి వారు తోడ్పాటును అందించారు. సో సహజంగా ఇటువంటి సన్నివేశాలు వచ్చినప్పుడు భావోద్వేగానికి లోనవడం అనేటువంటిది మనిషిగా ఒక మనిషికి సహజంగా వచ్చేటువంటి ఒక సందర్భం. సో అందులో భాగంగా జరిగింది తప్ప దాన్ని కంటిన్యూస్గా రోజు అదే పరిస్థితిలో ఉంటాను అనుకుంటే ప్రత్యర్థుల తాలూకు అమాయకత్వం. అంటే గడప గడపకు పేరుతో మీరు నియోజకవర్గం అంతా కూడా కాలికి బలం పట్టుకుని తిరిగారు. ఒక విధంగా స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంది, స్థానికంగా పార్టీలో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మంత్రి అమర్నాథ్ ప్రతి గడపని టచ్ చేశారని ఒక అభిప్రాయం ఉంది. అలాంటి చోట అమర్నాథ్ ఎందుకు మార్చాల్సి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? కొన్ని రాజకీయ పరిణామాలు, సామాజిక అవసరాలు, రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా ఒక రాజకీయ పార్టీకి అవసరం పడుతుంటాయి. సో ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో భాగంగా నాయకుడు నిర్ణయం తీసుకుంటుంటారు. సో ఈ సందర్భంలో భరత్ని అనౌన్స్ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మాతో చర్చించి నన్ను పిలిపించుకొని నాతో మాట్లాడి ఏ అవసరం ఉంటుంది, ఈ రకంగా పెడితే బాగుంటుంది, నీ అవసరాన్ని నీ తాలూకా నీ అవసరాన్ని వేరే దగ్గర ఉపయోగించుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. డెఫినెట్గా సార్ పార్టీకి ఏది మంచిది అనుకుంటే, ఏది ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ రకంగా చేయండి అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నాను. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటాను. అంటే జగన్మోహన్ రెడ్డి సైనికుని అని చెప్పుకునే మంత్రి అమర్నాథ్కు టికెట్ లేని పరిస్థితి, లేదా ఆయన ప్రత్యామ్నాయ ప్రాంతానికి వెళ్లాలని ఆదేశించాల్సిన పరిస్థితి వస్తే మిగిలిన వాళ్ళకు సంగతి ఏంటనే ఒక ప్రశ్నను ప్రతిపక్షాలు ఏవైతే మీ పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతున్న తరుణంలో దాన్ని ఎట్లా చూస్తారు? ఎండ్ ఆఫ్ ది డే అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. మా టార్గెట్ అందరిది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని. పోటీ చేసేటువంటి అవకాశం 175 మంది ఎమ్మెల్యేలకి, 25 మంది ఎంపీలకి వస్తుంది తప్ప ఈ 200 మంది తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా పార్టీ జెండా పట్టుకుని తిరగాల్సినటువంటి అవసరం, పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం. సో ఈ క్రమంలో ఎండ్ ఆఫ్ ది డే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, పార్టీ అధికారంలోకి రావాలనేటువంటిదే మా టార్గెట్ తప్ప ఎవరు పోటీ చేస్తున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, ఎలా పోటీ చేస్తున్నారు అనేటువంటిది ఈ డెసిషన్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా డెసిషన్ మేకింగ్లో ఉంటాయి. ఈరోజు నేను రాష్ట్ర మంత్రిగా 5 నుంచి 6 పోర్ట్ఫోలియోలు నిర్వర్తిస్తా ఉన్నా. ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నేను సాధించాల్సినటువంటిది ఏమీ లేదు, ఆయన ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నా. అంటే మీరు 10 ఏళ్ల పాటు అంటే 5 ఏళ్ళు పార్టీకి సేవ చేశారు, తర్వాత 5 ఏళ్ళు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇంతకాలం సేవ చేసి ఈ ప్రాంతానికి సర్వీస్ చేసిన మిమ్మల్ని కాదనుకుని ఏదో కొత్త అభ్యర్థిని తీసుకొస్తే మళ్ళీ ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం లేదంటారు? ఏమి ఉండదు. అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ప్రజల కోసం పనిచేస్తాం. సో ఎవరు పనిచేసినా అమర్నాథ్ కోసం ఇక్కడ ఎవరు పనిచేయలేదు, లేదా భరత్ కోసం ఎవరు పనిచేయలేదు, వీరందరూ పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి అయినా, లేదా దిలీప్ అనేటువంటి వ్యక్తి అయినా, లేకపోతే భరత్ అనేటువంటి వ్యక్తి అయినా, వీళ్ళందరం కూడా మేమందరం కూడా పార్టీ వల్ల మేము తప్ప మా వల్ల పార్టీ కాదు. అది ఏ రోజైతే ఏ నాయకుడైనా గుర్తించుకుంటాడు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఇది రాజకీయ సూత్రం. ఇది పార్టీ వల్ల మనం తప్ప మన వల్ల పార్టీ అనుకునేటువంటి పరిస్థితి ఏ రోజన్నా వస్తే ఆ రోజు నుంచి మన రాజకీయ పతనం మొదలవుతుంది. అటువంటి వారు చాలా మంది ఆ రకమైనటువంటి స్వభావంతో ఉన్నటువంటి వారి తాలూకు పతనం ఇప్పటికే చాలా సందర్భాల్లో చూసాం. సో పార్టీ వల్ల మనం తప్ప మన వల్ల పార్టీ కాదనేటువంటిది దయచేసి గమనించాల్సిందిగా కోరుతాం. మీ తాతయ్య తండ్రి ఇద్దరు కూడా ఒకే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు, అక్కడి నుంచి విజయం సాధించారు, ఆయన వాళ్ళకంటూ ఒక ఫిక్స్డ్ గా కాన్స్టిట్యున్సీ పెట్టుకున్నారు. కానీ ఈ రోజు మంత్రి అమర్నాథ్కు ఒక కాన్స్టిట్యున్సీ లేకుండా పోయిందన్న ఒక ప్రచారం ఏ విధంగా చూస్తారు? 78లో మొట్టమొదటిగా పెందుర్తి నియోజకవర్గం స్థాపించబడింది. 94లో 89లో నాన్న అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 94లో నాన్నను కూడా ఆ రోజు వేరే నియోజకవర్గం నుంచి పోటీ పెట్టినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. తర్వాత 98 వచ్చేసరికి నాన్న అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేశారు.
ఇక 2004 ఎన్నికల తర్వాత 2009 వచ్చి మళ్ళీ డీలిమిటేషన్ అయింది. పెందుతి నియోజకవర్గం అనేటువంటిది 5 నియోజకవర్గాలుగా అవతరించింది. గ్రామీణ ప్రాంతంతో నాన్నకు ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ, లేదా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఆ రోజు పోటీకి పెట్టడం కానీ, తర్వాత నాకు పెరిగినటువంటి పరిచయాలు కానీ, ఇవన్నీ అనేక అవకాశాలు ఉన్నాయి. సో ఈ అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి గాజువాకలో పొడి చేస్తాడని, ఎలమంచిలు పొడి చేస్తాడని, చోడవరం చేస్తాడని, పెందుత్ చేస్తాడని, పార్లమెంట్ చేస్తాడని ఇన్ని ప్రపోజల్స్ మీ టీవీలోనే చాలా సందర్భాల్లో చూపించారు. ఇంకెవరు లేరు చూపించడానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ అవకాశం ఇచ్చాడు కాబట్టి, ఆ స్థాయిని కల్పించాడు కాబట్టి, ఆ లీడర్షిప్ని నాకు జిల్లా వ్యాప్తంగా క్రియేట్ చేశాడు కాబట్టి, మీరన్నా షోకేస్ చేయడానికి కానీ చూపించేటటువంటి దానికి కానీ అవకాశం వచ్చింది. అది నేను గర్వంగా ఫీల్ అవుతాను. సో డెఫినెట్గా నాకు ఇక్కడ ఉన్నటువంటి, నేనేమి ఇతర జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకుని కాదు. నేను ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈ నాయకత్వం మధ్యలో పెరిగినటువంటి వ్యక్తిని, నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తిని. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఎక్కడి నుంచి అప్పచెప్పినా సరే రేపు పొద్దున్న ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. రేపు 2029 వచ్చారు, మళ్ళీ డీలిమిటేషన్ అవుద్ది, నియోజకవర్గం మారినట్టు కాదు కదా, లేకపోతే నియోజకవర్గం ఇదవుతున్నట్టు కాదు కదా. అనేక సందర్భాలు, అనేక రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు మారుతుంటాయి. అంటే రాజకీయ ప్రత్యర్థులు, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే గుడివాడ అమర్నాథ్ ఈరోజు నియోజకవర్గం లేదనే ఒక తప్పుడు ప్రచారం కావచ్చు, లేకపోతే ఇతర కారణాలు చేత ఆయన ఎక్కడ పోటీ చేస్తారో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారనే విమర్శ వస్తే, మీరు ఖచ్చితంగా నేను ఈ స్థాయిని ఈ స్థానంలో పోటీ చేయగలుగుతాను, లేకపోతే నాకు హైకమాండ్ ఈ హామీ ఇచ్చిందని నేను చెప్పగలుగుతారా? నేనేది చెప్పాలి, నాకు అవసరమే ఉంది. ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయో, ప్రతి ప్రత్యర్థి పార్టీలు ఏమనుకున్నాయి దానికి నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మా నాయకులకి, కార్యకర్తలకి అంతకంటే అవసరం లేదు. ముందు మీరు చెప్పినటువంటి వ్యక్తికి సీట్ ఎవరిస్తారు కనుక్కోండి. మీరు చెప్పినటువంటి వ్యక్తికి సీటు చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నాడో ఆల్ పార్టీ నాయకులకి తెలియదు. ఆయన సీటు కూడా బీ ఫార్మ్ చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నాయకులు కూడా నా గురించి మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్తాను చెప్పండి. సో ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి వారు ప్రత్యర్థి లేదు అనుకున్నారు, లేదా అమర్నాథ్ సీట్ ఇవ్వలేదని చెప్పి ఆనందపడిపోతున్నారు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. ఏదేమైపోయినా సరే అమర్నాథ్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు సైనికుడిగా సీటు ఇచ్చినా సీటు ఇవ్వకపోయినా ముందుండి అభ్యర్థుల కంటే ముందుండి నిలబడి జెండా పట్టుకుని ఎదురెడ్డి ఆ ప్రత్యర్థులతో పోరాటం చేసేటువంటి వ్యక్తి ఈ జిల్లాలో అమర్నాథ్ మాత్రమే అనేటువంటిది వారు గుర్తుపెట్టుకోవాలి. సరే అండి, మీతో విభేదిస్తున్న దాడి వీరభద్రరావు ఫ్యామిలీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అన్ని చోట్ల ఉంటుంది, లేకపోతే సామాజిక వర్గానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, మొత్తం ఎలా చూసినా కూడా అది మీకు ఏమైనా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందా? రాజకీయ పార్టీ అనేటువంటిది వ్యక్తి, ఇందాక కూడా మీకు చెప్పాను కదా, వ్యక్తుల మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉండదు. మనకున్నటువంటి బలం, మనకున్నటువంటి ఇది ఏదున్నా పార్టీ వల్ల. ఈరోజు వ్యక్తి వెళ్ళిపోవడం, మొన్న మా పార్టీ ఎమ్మెల్సీ వెళ్ళిపోయారు, మొన్న ఇంకొక క్యాండిడేట్ వెళ్ళిపోయారు, నిన్న వీరభద్రరావు గారు ఫ్యామిలీ వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకి నష్టం జరుగుతుంది అనుకోవడం అమాయకత్వం. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు తప్ప, ఇండివిజువల్గా ఉండేటువంటిది చాలా మైనర్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ అనేటువంటిది ఉంటుంది. అందులో ముఖ్యంగా రీజనల్ పార్టీస్ రెండు కూడా, ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతి తెలుగుదేశం పార్టీ కానీ, మాది కానీ రీజనల్ పార్టీ, రేపు పోరాటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు మాత్రమే అవుతుంది. సో ఇద్దరిలో ఎవరి క్రెడిబిలిటీ ఉంది, ఎవరి నాయకత్వం భవిష్యత్తులో బాగుంటుంది, ఎవరి వల్ల ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఎవరి వల్ల రాష్ట్రంలో పేదవాడికి మేలు జరుగుతుంది అనేటువంటిదే పోలింగ్ బూత్లో వెళ్లేటువంటి ఓటేసేటువంటి ఓటర్ చూస్తాడు తప్ప, ఎవరు పలానా నాయుడా లేకపోతే పలానా రవిచంద్ర అనేటువంటి చూసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. షర్మిలమ్మ పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆవిడ ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపడితే దానివల్ల కొంత డ్యామేజ్ జరుగుతుంది, దానివల్ల షర్మిలమ్మ పార్టీ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనే రాజకీయ స్పెక్యులేషన్స్ మీరు ఎట్లా చూస్తారు? మీరే అన్నారు కదా స్పెక్యులేషన్స్ అని. సో డెఫినెట్గా ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉంది ప్రపంచంలోనే, పెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం, వందలాది రీజనల్ పార్టీలు, వేలాది జాతీయ పార్టీలు ఉన్నటువంటివి. సో ప్రతి ఒక్కరి నిర్ణయాన్ని, ఎవరి సొంత నిర్ణయాన్ని వారు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప, ఇదేమి కుటుంబంలో అన్నయ్య లేకపోతే చెల్లి ఇద్దరు వేరువేరు పార్టీల్లో ఉన్నారనేటువంటి దాని మీద రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడల దాన్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతిపక్షాలు లేవనేటువంటిది నా అభిప్రాయం. ఇదే బాలకృష్ణ, ఇదే పురంధేశ్వరి గారు ఏ పార్టీలో ఉన్నారండి? బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, పురంధేశ్వరి గారు బీజేపీలో ఉన్నారు. మరి వాళ్ళిద్దరిని ఎందుకు అడగలేదు? వాళ్ళ గురించి ఎందుకు డిస్కషన్ రాలేదు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప మరొకటి కాదనేటువంటిది నా అభిప్రాయం. రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా, షర్మిలమ్మ అంటే మా అందరికీ గౌరవం, మాకు ఆవిడ ఎక్కడున్నా బాగుండాలనేటువంటిది మా తాలూకు మా అభిప్రాయం. ఏదేమైనప్పటికీ రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ ఇంకోరు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తారనేటువంటి బలంగా నమ్మకం ఉంది. ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా సరే పార్టీకి నష్టం ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం.
వై నాట్ 175 అంటున్న ముఖ్యమంత్రి తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఒక సైనికుడిగా పనిచేస్తాను, అవసరం అనుకుంటే టికెట్ లేకపోయినా కూడా ఫ్లాగ్ పట్టుకుని పార్టీ జెండా పట్టుకుని జనంలో తిరుగుతాను తప్ప టికెట్ లేనంత మాత్రాన భావోద్వేగాలకు గురి కావడం అనేది లేదు. కేవలం అనకాపల్లి ప్రాంతంతో తనకున్న ఎమోషన్స్ ను క్యారీ చేసే సమయంలో మాత్రమే కొంత ఉద్వేగానికి గురయ్యాను తప్ప దీన్ని రాజకీయ అంశంగా చూడాల్సిన అవసరం లేదని పిడివాడమన్నా చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ అనకాపల్లి నుంచి.